హాయ్ హలో వెల్కమ్ టు ఆహా ఏం రుచి ఆహా ఏమి రుచిలో ఏం వండబోతున్నారు అటుకుల పిజ్జా రొట్టె అటుకుల పిజ్జా రొట్టె సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి అటుకుల పిజ్జా రొట్టెకు కావాల్సిన పదార్థాలు అటుకులు బియ్యం మినపప్పు క్యారెట్ క్యాప్సికం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి టమాటాలు జీలకర్ర ఉప్పు నూనె అటుకుల పిజ్జా రొట్టెకు కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంబిక గారు స్టార్ట్ చేద్దామా ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఇది పిండి రెడీ చేసుకున్నామండి ఓకే ఆల్రెడీ పిండి రెడీ చేసి పెట్టుకున్నారా ఓకే ఏమేం వేసారా పిండిలో రైస్ ఓకే రైస్ ఎంత వేసారు రైస్ 4 గ్లాసెస్ అండి రైస్ 4 గ్లాసెస్ ఓకే అటుకులు అటుకులు 2 గ్లాసెస్ అండి ఓకే రైస్ 4 గ్లాసెస్ వేసారు అటుకులు 2 గ్లాసెస్ సరిపోతుంది మినపప్పు 1 గ్లాస్ అండి ఓకే మినపప్పు 1 గ్లాస్ ఓకే ఇవన్నీ నైట్ నానబెట్టుకొని ఓకే మార్నింగ్ గ్రైండ్ చేసుకున్న పిండి ఓకే ఇప్పుడేంటంటే ఒక గ్లాస్ మినపప్పు రెండు గ్లాసులు అటుకులు నాలుగు గ్లాసులు బియ్యం ముందు రోజు రాత్రి నానబెట్టుకొని అది మార్నింగ్ మొత్తం కడిగేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఓకే ముందు రోజు నానబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ చేస్తే ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఇప్పుడు పెంక పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు ఒక స్పూన్ వేసుకోవాలండి అది స్పూన్ అండి గరిట ఒక గరిట సరిపోతుందండి ఒకసారికి రెండు అయిపోతాయండి చిన్న చిన్న దోశలు కదా ఓకే ఓకే ఓ అంటే చిన్న చిన్న పిజ్జా లాగా పిజ్జా టైప్ అండి ఓకే పెద్ద సైజ్ ఇడ్లీలా ఉంది అది కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఫస్ట్ ఓకే ఫస్ట్ ఆయిల్ వేద్దామండి ఓకే ఏ వేసారు ఇప్పుడు అది ఆయిల్ అండి ఓకే క్యారెట్ వేద్దామండి ఫస్ట్ తర్వాత క్యాప్సికం వేసుకోవాలండి ఓకే సెకండ్ క్యాప్సికం కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఓకే సో అంటే ఉడకట్లేదు కాబట్టి తొందరగా ఉడకాలంటే ఇలా చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలి అండ్ క్యారెట్ కూడా తురిమేశారు కదా అవునండి క్యారెట్ తురిమేసాము ఓకే తర్వాత టమాటా వేసుకోవాలండి ఓకే చాలా అన్ని తక్కువ ఇంగ్రీడియన్స్ అండి కదా అన్నీ మన కిచెన్లో దొరికేవే అవునండి ఏం లేదండి మంచిగా దోశలు వేసుకున్న దోశలు వెరైటీగా తినాలి అనుకునేవాళ్ళు నేను చక్కగా ఒక నాలుగు గ్లాసులు బియ్యం రెండు గ్లాసులు అటుకులు ఒక గ్లాస్ ఏమో మినపప్పు ముందు రోజు నానబెట్టేసుకోండి తర్వాత మిక్సీ చేసుకోండి మార్నింగ్ మిక్సీ చేసుకొని ఇలా చిన్న చిన్నగా వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ కొంచెం జీలకర్ర కొంచెం క్యారెట్ కొంచెం ఏంటంటే టమాటాలు కొంచెం క్యాప్సికం కొంచెం అల్లం కొంచెం అల్లం కొంచెం ఇంకేం వేసారు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఓకే తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఓకే వేసేస్తే ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసేస్తే మన పిజ్జాలు రెడీ అయిపోతాయి కదా అవునండి ఇప్పుడు ఏం చేయాలండి మూత పెట్టాలండి ఆవిరి కుడుకుతుంది అంటే ఇప్పుడు మనం తిప్పమా తిప్పకూడదండి ఓకే దీనికి ఇది మూత పెడుతున్నాం కదండి ఆవిరి కుడుకుపోతుంది ఓకే ఎంతసేపు ఉడకాలి ఎంతసేపు పట్టదండి ఒక 5 నిమిషస్ అయితే ఉడికిపోతుందండి ఉడికిపోయిందండి 5 నిమిషస్ అయిపోయింది ఉడికింది ఓకే అంబిక గారు అన్నీ క్లియర్గా క్లారిటీగా చూడండి ఎలా తెలుస్తుంది మీకు ఉడికిందని ఇదిగోండి ఈ పైన అంతా ఉడుకుతుందండి ఇలా మనం అంటుకోకూడదు ఇంకా పైన అంతా ఉడికిపోతుంది బాయిల్ అయిపోతుంది ఓకే సో ఇవి కూడా కొంచెం పచ్చి పచ్చిగా కొంచెం ఉడికి ఉడికినట్టు ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అలా మంచిది కదండి హెల్త్కి ఓకే ఇది తీసేద్దామా తీసేస్తాం ప్లేట్లో ఓకే అటుకుల పిజ్జా రొట్టెకు కావలసిన పదార్థాలు అటుకులు బియ్యం మినపప్పు క్యారెట్ క్యాప్సికం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి టమాటాలు జీలకర్ర ఉప్పు
నూనె. అటుకుల పిజ్జా రొట్టె తయారు చేసే విధానం. ముందుగా 4 గ్లాసుల బియ్యం, 2 గ్లాసుల అటుకులు, 1 గ్లాసు మినపప్పును రాత్రంతా నానబెట్టి పిండిని మందంగా మిక్సీ పట్టుకుని పెన్నంపై మందంగా రొట్టెలాగా వేసుకుని పైన జీలకర్రను వేసుకుని చుట్టూర నూనె వేసుకుని పైన క్యారెట్ తురుము, సన్నగా తరిగిన క్యాప్సికం, టమాటా ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి మూతపెట్టి ఆవిరిపై 3 నిమిషాలు ఉడికించాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడితేనే అటుకుల పిజ్జా రొట్టె రెడీ. After toning, every skin needs a moisturizing. Most of the people think that we do not need a moisturizer if the skin is oily.